రాజమండ్రిలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఆయుర్వేద పర్వను శుక్రవారం ఉదయం 11:30 రాష్ట్ర గవర్నర్ భీష్మభూషణ్ హరిచందన్ ప్రారంభిస్తారని కార్యక్రమ నిర్వాహక కమిటీ జాతీయ కన్వీనర్ మనోజ్ జన చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక వ్యాధులను తగ్గించడంలోనూ వ్యాధి నిరోధక శక్తి పెంచడంలోనూ కీలక పాత్ర పోషించే ఆయుర్వేదం, యునాని, సిద్ధ హోమియో వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఆయుర్వేద పర్వు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో 3 రోజుల పాటు పలువురు వైద్యులు ప్రజలకు ఉచిత ఆరోగ్య సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2వ రోజైన శనివారం ఆయుర్వేదం పట్ల అవగాహన కోసం నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం చర్చాగోష్ఠి, చిత్రలేఖనం పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం ఉచితంగా యోగా శిక్షణ నిర్వహిస్తారని, ఆయుష్ ఎగ్జిబిషన్ జరుగుతుందని మనోజ్ జన చెప్పారు. దీంట్లో క్రానిక్ డిసీజ్ కూడా వస్తాయి, అలాగే యోగా సెషన్స్ కూడా ఉంటాయి. ఈ 3 రోజులు కూడా కల్చరల్ వచ్చినప్పుడు రకరకాల దుష్ప్రచారాలు జరుగుతాయి. అయితే ఈ యొక్క నేచురల్ పద్ధతి ద్వారా, నేచురల్ ద్వారా ఈ క్యూర్ చేయొచ్చు అనేది మనం మినిస్టర్ ఆఫ్ ఆయుష్ దీని మీద పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టారు. థ్యాంక్ యూ. నేను బాలు అక్కి సార్, నేషనల్ కన్వీనర్ ఆయుర్వేద పార్క్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయుష్ పాలు చాలా మంది పనిచేస్తున్నారు. అటువంటి విషయంలో మేమందరికీ సహాయం చేయాలి. వాళ్ళకు ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, వాళ్ళకి యోగా గురించి వాళ్ళకి చెప్తాము. వాళ్ళకి హైదరాబాద్కి రావచ్చు, మా దగ్గర బుల్లిని గురించి, స్కిన్ గురించి మేము ట్రీట్మెంట్ ఇస్తాము. మళ్ళా ఇండియా అందరూ మా దగ్గర వస్తాం. రాజమండ్రి నుంచి కూడా ఎవరెవరు మా దగ్గర వస్తారు, అక్కడ ఉన్నాను రాజమండ్రి. మీరు నాతో ఏం కావాలో మీరు తీసుకోవచ్చు. అందరికీ మీరు నేను పర్సనల్ కూడా నేను వెరీ అని 3 రోజులు గవర్నర్లు వచ్చి వాళ్ళకి ఇనాగ్రేషన్ చేస్తారు. ఆ ఇనాగ్రేషన్లో మేము అందరికీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ జనాలకి మేము వాళ్ళకి హెల్త్ గురించి, వాళ్ళకి ఎట్లా ఉండాలి, మార్నింగ్ వాక్లో మేము యోగా గురించి వాళ్ళకి అభ్యాసం ఇస్తున్నాము. మళ్ళా మా దగ్గర ఆయుర్వేద, యునాని, హోమియోపతి తీసుకొని వచ్చినారు. అందరికీ మేము ఫ్రీ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 3 రోజులు తెలుసుకోవచ్చు. ఏమంటే క్రానిక్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అన్ని క్రానిక్ డిసీజెస్ మేము ట్రీట్మెంట్ చేస్తాము. క్రానిక్ డిసీజ్ అంటే రొమాటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, విటిలిగో, మళ్ళా హెపటైటిస్, మళ్ళీ ఇంకా ఎక్సిమా, ఇట్లాంటివి మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. ఇది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సిస్టమ్లో మెడిసిన్ 3 డేస్ తర్వాత మా దగ్గర కావాలంటే ఆయుష్ సిస్టమ్కి ఇంకా మా సెంటర్స్ ఉన్నాయి. కర్నూలు ఒక సెంటర్ ఉంది, విజయవాడలో ఒక సెంటర్ ఉంది, హైదరాబాద్, హైదరాబాద్ మాది చాలా పెద్దది, శివనగర్ ఉంది మా హాస్పిటల్, ఇందులో వస్తాం. రాజమండ్రి లేదు, టెలిమెడిసిన్ కూడా, టెలిమెడిసిన్ కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. మా దగ్గర హైదరాబాద్కి ఎవరు వస్తారు అది వాళ్ళకి 1 మంత్ మెడిసిన్ ఇస్తున్నారు. సేది విట్లీ ఉంది కదా, దాని గురించి, సోరియాసిస్, ఎక్సిమా, ఆర్థరైటిస్, మళ్ళీ ముఖ్యమైన స్ట్రెస్ ఎక్కువైంది. హోమియోపతి కాలేజ్ ఉంది, అలాగే యునాని కాలేజ్ ఉంది, ఆయుర్వేద కాలేజ్ ఉంది, అక్కడ వాళ్ళు ట్రీట్ చేస్తారు. ఈ సెమినార్ కి మనకి ఎఫిషియన్స్, ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అన్నమాట. రెగ్యులర్ గా రాజమండ్రిలో జరిగేది కూడా రాజమండ్రిలో జరుగుతుంటే రాజమండ్రి వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. దీంట్లో భాగస్వామ్యులు, ఆర్ట్స్ కాలేజ్ కూడా అకాడమిక్ పార్ట్నర్ గా ఉన్నారు. ఇంకా సార్ ఫోన్ నెంబర్ ఇస్తారు, మనకి ఏమైనా ఉంటే చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా, ఇక్కడ రాజమండ్రి నుంచి కూడా సెరైసిస్ హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అలాంటిది వాళ్ళు ఇక్కడికి వచ్చారు.
మనకి గుణం కనిపిస్తే మందులు ఇచ్చినప్పుడు ఒక నెలకు ఇస్తారు మందులు, తగ్గితే డెఫినెట్ గా మనం అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుంటాం. ఇంగ్లీష్ వైద్యంలో మనం చాలా వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అయినా గుణం కనపడలేదని కొంతమంది అంటారు. ఈ నేచురోపతి, హోమియోపతి, సిద్ధ, ఆయుర్వేదం వీటిలో వల్ల పర్మనెంట్ రిలీఫ్ ఉంటుంది అనేది ప్రజలు నమ్ముతున్నారు. దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రచారం చేస్తుంది. దాని గురించి ఈ ఆర్గనైజేషన్ ఉంది కదా.